ఇద్దరు ప్రవచనాలు వింటున్నాం అనుకోండి, అదే భగవద్గీత మీద, అదే శ్లోకం మీద. ఇద్దరిది వాళ్ళ వాళ్ళ అనుభవ ప్రకారం, వాళ్ళ వాళ్ళ సైద్ధాంతిక పరిచయ ప్రకారం, వాళ్ళ వాళ్ళ యోగా సాధన ప్రకారం అది విభిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో ఏది ఉన్నతంగా ఉంది, ఏది ఉత్తమ శ్రేణిగా ఉంది, ఏది కొంచెం తక్కువ తరంలో ఉంది అని మనం చెప్పలేకపోతే మనకి బుద్ధి లేనట్టు. కనుక ఆ బుద్ధి అనేది అది బేసిక్ కామన్ సెన్సు, అది 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 కూడా బేసిక్ కామన్ సెన్స్ కూడాను అది కాస్త మనం బుద్ధి ఉన్న వాటి చేత తిరుగుతూ ఉంటే ఆ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి అనేది అది గొప్ప ఉపకరణము పరంపరగా జ్ఞానం అన్న దాన్ని సంపాదించుకోవడం కోసం. అంటే దేని గురించి జ్ఞానము? ఆత్మ గురించి జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, చనిపోయిన తర్వాత ఉండే జీవితం యొక్క జ్ఞానము, పుట్టకముందు ఉండే ఆ జీవితం యొక్క జ్ఞానం, ఇదంతా వెలసి జ్ఞానము అనబడుతుంది ఆధ్యాత్మిక పరిభాషలో. దానికి ఆ విశేషమైన బుద్ధి ఉండాలి మనకి. ఆ బుద్ధి లేకపోతే ఆ జ్ఞానం రాదుగా. ఒక క్లాసులో ఒక టీచర్ చెప్తూ ఉంటాడు, ఎంతో పండితుడు, ఎంతో అనుభవ జ్ఞానం ఉన్నవాడు, తన జీవిత శక్తిని అంతా ధారపోసి చెప్తూ ఉంటాడు. ఈ క్లాసులో 100 మందిలో కొంతమంది బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, బుద్ధి కొచ్చు కొద్దిగా ఉన్నవాళ్ళు ఉంటారు. మరి కనుక వాళ్ళ వాళ్ళ బుద్ధి లెవెల్ని బట్టి వీడు ఇచ్చే జ్ఞానం వాడికి వస్తూ ఉంటుంది. బుద్ధి లేని వాళ్ళకి ఈ జ్ఞానం ఏమీ రాదు. బాగా బుద్ధి ఉన్నవాళ్ళు, ఫ్రంట్ బెంచ్ వాళ్ళకి ఈ గురువు గారు ఏం చెప్పారు వాళ్ళకి అంత అర్థమైపోతుంది. అంటే వాడి దగ్గర దాని ఈ జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధి ఉంది. భగవద్గీతను, బైబిల్ను, ఖురాన్ను బేరీ చేసుకోగల బుద్ధి ఉండాలి మనకి.